నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో అండి. నక్కల్ రోడ్ విజయవాడ. గత 13 సంవత్సరాలుగా అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అధునాతనమైన హోమియోపతి చికిత్స అంటే జీసీఎస్ మెథడాలజీ ద్వారా హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో మెయిన్గా ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ టెస్టోస్టెరాన్ అండి. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ డెఫిషియన్సీస్ అనేవి జనరల్గా దీని మీద కూడా ఒక ప్రాపర్ అవగాహన లేకుండా యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఒక 15 నుంచి 25-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వయసు వాళ్ళు ఈ టెస్టోస్టెరాన్ తగ్గిపోయిందేమో, ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గటం వల్ల మనకి ఈ గడ్డాలు మిసాలు రావట్లేదేమో, హైట్ పెరగట్లేదేమో, లేదంటే సెక్షువల్గా మనం ఏమన్నా వీక్ ఉన్నామేమో, ఎరెక్షన్స్ అనేవి ప్రాపర్గా రావట్లేదేమో, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల ఫ్యామిలీ లైఫ్ అనేది ప్రాపర్గా ఉండదేమో అనే భయం ఒక అపోహతో చాలామంది రెగ్యులర్గా మన క్లినిక్కి డే టు డే ప్రాక్టీస్లో వస్తూ ఉంటారండి. సో ఇటువంటి అపోహలు, ఇటువంటి అనుమానాలు, ఇటువంటి భయాలు ఉన్నప్పుడు జనరల్గా ఒకసారి ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి, కన్సర్న్ డాక్టర్ దగ్గరికి పేషెంట్ రావటం, తద్వారా అవసరమైన కౌన్సిలింగ్ తీసుకోవటం, ఒకవేళ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గి ఉండవచ్చేమో అనే అనుమానం డాక్టర్ గారికి కలిగినప్పుడు ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మనం ఒకసారి చెక్ చేసుకోవటం బ్లడ్లో, దాంతోపాటు ఇంకేమైనా అవసరమైన రక్త పరీక్షలు ఏమైనా చేసుకోవటం అనేది చాలా ముఖ్యమండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనం చూసుకోవాల్సింది కొన్ని కాల్స్ రావడం కానీ, లేదంటే డే టు డే ప్రాక్టీస్లో యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు బిలో 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు రావటం జనరల్గా, లేదంటే ప్రాపర్గా బియర్డ్ రాలేదు, ప్రాపర్గా మోస్టేజ్ రాలేదు, స్కిన్ ఇంకా సాఫ్ట్గానే ఉంది, వాయిస్ యొక్క పిచ్ అంటే బేస్ ఆఫ్ ది వాయిస్ సరిగ్గా ఇంకా మేల్ వాయిస్లో రాలేదు, ఇంకా ఫిమినైన్ అంటే ఫిమేల్ వాయిస్లో గొంతు ఇంకా సన్నగానే ఉంది, బాల్డ్నెస్ అంటే జుట్టు సరిగ్గా మనకి గ్రో అవ్వట్లేదు, లేదంటే హెయిర్ ఫాలింగ్ ఉంది, లేదంటే బోన్స్ అనేవి సరిగ్గా ఇంకా మనకి హైట్ పెరగట్లేదు, ఇంకా స్ట్రెంగ్త్ అనేది రావట్లేదు, బాడీలో మసిల్స్ అవి సరిగ్గా డెవలప్ అవ్వట్లేదు, లేదంటే ఒకవేళ సెక్షువల్ ఫీలింగ్ కలిగినప్పుడు ఎరెక్షన్స్ అనేవి ప్రాపర్గా రావట్లేదు అనే అనుమానాలు, అపోహలు ఎక్కువగా ఈ రోజుల్లో యూత్ అంటే యువతలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో ఇట్లాంటి అనుమానాలు అపోహలతో వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మ్యాండేటరీగా మనం ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళ లక్షణాలే ఉన్నాయి, నిజంగా వాళ్ళు ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ యొక్క తక్కువ అంటే డెఫిషియన్సీతో బాధపడుతున్నారా, లేదంటే ఇతరత్ర ఇంకేమన్నా ప్రాపర్ ఇల్నెస్ ఏమైనా ఉందా, లేదంటే వాళ్ళు ఏమైనా సైకలాజికల్గా భయపడి వాళ్ళు సరిగ్గా అంటే ఒక రకమైన ఫోబియా అంటే భయంతో వాళ్ళ మైండ్లో ఏమైనా నాటుకుపోవడం వల్ల ఈ హార్మోన్స్ సరిగ్గా పనిచేయకపోవడం, లేదంటే వాళ్ళకి గడ్డ అంటే ఈ సెక్షువల్గా వాళ్ళు సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోవడం అంటే సెక్షువల్గా ఎరోజ్ అయినప్పుడు ఇరెక్షన్స్ అవి ప్రాపర్గా రాకపోవడం అనేది ఏమైనా జరుగుతుందా అనేది మనం మన అవగాహన, మనకుండే హోలియాస్టిక్ అప్రోచ్ మీద, మనకుండే సబ్జెక్ట్ మీద ప్రాపర్గా మనం ఒకసారి డయాగ్నోస్ చేసి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ని మనం ఇవాల్యుయేట్ చేయగలిగితే అసలు నిజంగా హార్మోన్ తగ్గిందా, లేదంటే అతను ఏమైనా భయపడి, లేదంటే అతను ఏమైనా ఇందాక నేను చెప్పినట్టు అన్న ఫోబియా, భయం, ఆందోళన, ఉద్రేకం, యాంగ్జైటీగా అన్న గురై తను సరిగ్గా ఇదవ్వలేకపోతున్నాడు అనేది మనం చూసుకోవటం, లేదంటే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది అంటే పేరెంట్స్ ఒకవేళ షార్ట్గా ఉంటే తను హైట్ పెరగకపోవటం, లేదంటే పేరెంటల్గా పేరెంట్స్కి ఏమైనా బాల్డ్నెస్ ఉంటే ఆ జీన్స్ అనే పిల్లలు క్యారీ అయ్యి బాల్డ్నెస్ అనేది రావటం అనేది జరుగుతుంటుంది. సో ప్రతిదానికి ప్రతి ఏదొచ్చినా బాడీలో ఏ చేంజ్ వచ్చినా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నాకు ఈ సెక్షువల్ హార్మోన్, మేల్ హార్మోన్, మేల్ సెక్షువల్ హార్మోన్ అంటూ ఉంటాడు అంటే మేల్ ఆండ్రోజెన్ అంటూ ఉంటాడు, ఏదొచ్చినా మనకి టెస్టోస్టెరాన్ తగ్గిపోయిందేమో, మనం ఫ్యామిలీ లైఫ్ పనికిరామేమో, ఇంకా నాకు హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వదేమో, లేదంటే నా బేస్ ఆఫ్ ది వాయిస్, పిచ్ ఆఫ్ ది వాయిస్ మారదేమో అనే లోపల లోపల వాళ్ళు మదనపడి, లోపల లోపల వాళ్ళ ఒక ఇన్సెక్యూరిటీ అంటే ఆత్మన్యూనత భావానికి గురయ్యి వాళ్ళు లోపల లోపల మదనపడి, క్లినికల్గా కొన్ని కొన్ని పేషెంట్స్లో అయితే కొంతమంది ఇండివిజువల్స్లో డిప్రెషన్ అంటే మానసిక ఒత్తిడికి, మనోవేదనకి గురైన ఇండివిజువల్స్ని కూడా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము. సో ఇట్లాంటి అనుమానాలు, ఇట్లాంటి భయాలు, ఇట్లాంటి అపోహలు వచ్చినప్పుడు ప్రాపర్గా కరెక్ట్ డాక్టర్కి, రైట్ డాక్టర్కి వెళ్ళి అప్రోచ్ అయ్యి ప్రాపర్గా వాళ్ళకు ఉండే ఇంటర్నల్ ఫీలింగ్, వాళ్ళ మానసికంగా ఏదైతే వాళ్ళు బాధపడుతున్నారో, భయపడుతున్నారో, వాళ్ళు ఏదైతే మదనపడుతున్నారో, వాళ్ళు ఒకసారి ప్రాపర్గా వాళ్ళు యూస్ ఏముందో షేర్ చేయగలిగితే దాన్ని బట్టి ప్రాపర్గా డాక్టర్ గారికి ఉన్న నాలెడ్జ్తో వాళ్ళు ప్రాపర్గా ఒకవేళ రియల్గా ఇది హార్మోన్ డెఫిషియన్సీయా, లేదంటే ఇంకేమైనా ఇతరితర కారణాలు ఉన్నాయా అనేది డాక్టర్ గారు ఇవాల్యుయేట్ చేసి దాని ద్వారా మనకి టెస్టోస్టెరాన్, ఒకవేళ రియల్గా వాళ్ళు టెస్టోస్టెరాన్ హార్మోన్ డెఫిషియన్సీస్ అని ఉంటే దాన్ని మనం ఇంప్రూవ్ చేయడానికి హోమియోపతిలో జీసీఎస్ మెథడాలజీ ద్వారా చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను.
వస్తుందని. సో ఒకవేళ ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ ప్రాబ్లం ఏం లేదు, పేషెంట్ అంతా నార్మల్గానే ఉన్నాడు, పేషెంట్ భయపడ్డాడు, లేదంటే యాక్టివేట్ అయిన ఎక్స్పోజ్ అయినప్పుడు అతను ప్రాపర్గా ఏదైనా ఇంటర్నల్ సైకలాజికల్ ఫీలింగ్తో అతనికి ఎరెక్షన్స్ అనేవి రాలేదు, లేదంటే మ్యారేజ్ లైఫ్ తర్వాత అతనికి ప్రాపర్గా ఎరెక్షన్స్ అనేవి రావట్లేదు, లేదంటే ఎరెక్టైల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయి అనుకున్నప్పుడు, అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్, లేదంటే అంటే అతనికి అసోసియేటెడ్ కోమార్బిడ్ ఇల్నెస్ ఏమైనా ఉందా, లేదంటే అతను ఒబేస్ ఉన్నాడా, ఊబకాయం ఉందా, ఒబేసిటీ అంటే ఎక్సెసివ్ వెయిట్ ఉన్నాడా, లేదంటే అతను తినే ఫుడ్ హ్యాబిట్స్లో కానీ అతని లైఫ్ స్టైల్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా, ఇవన్నీ మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ వాళ్ళకి అవసరమైన మెడిసిన్స్ అంటే ఇచ్చుకుంటూ ఓన్లీ మెడికేషన్ పార్టే కాకుండా కౌన్సిలింగ్ పార్ట్ అనేది ఇక్కడ పేషెంట్తో మనం కూర్చుని షేర్ చేయడం అనేది చాలా ముఖ్యం అండి. అంటే వాళ్ళ మనం కూర్చోబెట్టి వాళ్ళు ఎక్కడ భయపడ్డారు, ఏమైంది, అసలు రూట్ కాజ్ ఏంటి, డిసీజ్ యొక్క రూట్ కాజ్ ఏంటి అనేది మనం తెలుసుకుని వాళ్ళకి మనం ప్రాపర్గా కౌన్సిలింగ్తో పాటు మెడిసిన్స్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఇవ్వచ్చని నేను చెప్పదలుచుకున్నాను. సో హోమియోపతిక్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వస్తే ఒకవేళ మన రూట్ ఆఫ్ ది కాజ్ ఎలాగో మనం ఫైండ్అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను. సో ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే మేల్ సెక్షువల్ హార్మోన్ బాడీలో ఒకవేళ వాళ్ళు నిజంగా డెఫిషియన్సీస్ ఉంటే వాళ్ళకి ఎలా ఇంప్రూవ్ అవుతాయి అనేది మనకి ఇక్కడ మెయిన్గా వచ్చే క్వశ్చన్ అండి. సో ఈ 10 క్వశ్చన్స్కి ఏంటంటే మనం కేస్ టేకింగ్లో వాళ్ళు మొత్తం డీటెయిల్డ్ కేస్ హిస్టరీ అంతా మనం తీసుకుంటాం కాబట్టి వాళ్ళ మీద వాళ్ళు ఏమైతే వాళ్ళు ఆ ప్రాబ్లంతో బాధపడుతున్నారో భయపడుతున్నారో వాళ్ళంతా మనకి చెప్తారు కాబట్టి ఈ జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం ఒకసారి కేస్ హిస్టరీ కేస్ టేకింగ్ అంతా తీసుకున్న తర్వాత కేసు అంతా మనం ఒకసారి రిపర్టరైజ్ అంటే ప్రాపర్గా రీసెర్చ్ అనాలిసిస్ అంటే మన రిపర్టోరియల్ అనాలిసిస్ బట్టి వాళ్ళు ప్రాపర్గా ఏ మెడిసిన్కి సెట్ అవుతారు, వాళ్ళ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ ఏంటి, వాళ్ళు జీసీఎస్ మెథడాలజీ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్గా మన హోలియాస్టిక్ అప్రోచ్ ద్వారా మనం ఏ మెడిసిన్ ఇవ్వాలి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళు లైకోపోడియం కాన్స్టిట్యూషన్ అయితే లైకోపోడియం ఇవ్వాలా, బ్రయోని ఇవ్వాలా, లేదంటే నాట్రియం సల్ఫ్ ఇవ్వాలా, లేదంటే నాట్రియం యూర్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి అనేది మనం చూసుకుంటూ తద్వారా మనం వాళ్ళకి మెడిసిన్ ఇచ్చినప్పుడు అంటే ప్రాపర్గా ఏదో ఒక 15 డేస్ 1 మంత్ కోర్స్ అన్నట్టు కాకుండా మనం 5 to 6 మంత్స్ వరకు మనం వాళ్ళకి మెడికేషన్ ఇచ్చుకుంటూ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ డైట్ హ్యాబిట్స్ మాడిఫికేషన్స్ అన్నీ మనం చెప్పుకుంటూ మనం ఒక పేషెంట్ డాక్టర్ ర్యాప్ అనేది మనం ఒక ఎస్టాబ్లిష్ చేయగలిగితే డెఫినెట్గా యంగ్ ఏజ్ గ్రూప్ ఎవరైతే బిలో 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం డెఫినెట్గా మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా మనం మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆ బాధ నుంచి విముక్తి కలిగించిన వాళ్ళం అవుతామని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.